కేహెచ్డి వార్తలకు స్వాగతం. కరీంనగర్ జిల్లా వెంకపల్లి సైదాపూర్ కేడీసీసీ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన ఏటీఎం సెంటర్ను టీఎస్ క్యాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ ఖాతాదారులకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని, రానున్న మార్చిలోగా మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఎరువుల దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో ఖాతాదారుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని, ఒకప్పుడు పంట రుణాలు 500 నుండి 2000 వరకు మాత్రమే ఇచ్చేవారని, ప్రస్తుతం ఒక వ్యక్తికి 3 లక్షల రూపాయల వరకు పంట రుణాలు ఇస్తున్నామని అన్నారు. ఒకప్పుడు బ్యాంక్ శాఖలు 28 ఉండగా ప్రస్తుతం 67 శాఖలుగా విస్తరించాయని, రానున్న రోజుల్లో మరో 5 బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేసి మొత్తం 72 శాఖలుగా బ్యాంక్ సేవలు విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంక్ శాఖ లేని చోట కూడా మైక్రో ఏటీఎంల సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. అది దాని ద్వారా బాగున్నది అంటే ఖచ్చితంగా అక్కడ కూడా బ్రాంచ్ పెడతాం, లేకుంటే బ్రాంచీలు రాకముందు ఆఫ్ సైడ్ ఏటీఎంల గురించి కూడా పర్మిషన్ తీసుకున్నాం. కొత్తగా ఈ ఆఫ్ సైడ్ ఏటీఎం కూడా పెట్టే ప్రయత్నం కూడా జరుగుతున్న విషయం నేను సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తమ్ముడు సంతోష్ గారు చెప్పారు డబ్బుల గురించి, డబ్బులు ఇబ్బంది లేకుండా నిండా ఉంటాయి. కాకపోతే 2016లో ఎప్పుడైతే బ్యాంక్ ఏటీఎంలలో ఎప్పటికీ డబ్బులు ఉన్న విషయం కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను. కానీ లైన్గా 3-4 రోజులు సెలవు వచ్చినప్పుడు కూడా ఏటీఎంలో నిండా డబ్బు పెట్టి ఉపయోగకరం, ఎందుకంటే 3 రోజులు లైన్గా సెలవు వచ్చే వరకు ఆపత్తుల్లోనికి సంపత్తుల్లోనికి ఎవరికి పైసలు అప్పుడు అవసరం ఉంటుంది. కాబట్టి దానిలో డబ్బులు ఉండాలనే ఆలోచనతోని ఈ దిశగా కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంకా ఈ పాస్ మెషిన్లు తీసుకొస్తా ఉన్నాం, మైక్రో ఏటీఎంలు తీసుకొస్తా ఉన్నాం, ఆఫ్ సైడ్ ఏటీఎంల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. టెక్నికల్ గా ఇప్పుడు ఇతర బ్యాంకులు ఏవైతే టెక్నాలజీ అడాప్ట్ చేస్తా ఉన్నారో, మీ మొబైల్ బ్యాంకింగ్ కూడా అతి త్వరలోనే వచ్చే 2-3 నెలల్లో మార్చి లోపల మీకు మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా ఇవేది చేయబోతాం. సౌకర్యం చాలా అవసరం. ఇప్పుడు వెన్నంపల్లిలో ఉన్నోడు సైదాపూర్ దాకా రాని అవసరం లేదు, అక్కడనే ఉండి వాళ్ళ లాగరణ అయి బ్యాంకుల్లాగా బ్యాంకు శాఖల్లాగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రకమైన మార్పులు అనేక మార్పులు తీసుకురావడం జరిగింది, ఇంకా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎరువులు కొనడానికి లేదా పెట్రోల్ బంక్ విన్నకాడ పెట్రోల్ కొట్టుకోవడానికి డబ్బు లేకుంటే క్యూఆర్ కోడ్ కూడా తీసుకొచ్చి దాని ద్వారా కూడా పేమెంట్ చేపించే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. మీ సౌకర్యార్థం మీకు ఏ రకంగా సౌకర్యం ఎక్కువ ఉంటుందో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇవన్నింటినీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. పంట రుణాలు కూడా ఒకనొకప్పుడు 500, 1000, 2000 ఇచ్చుంటారు, ఇలా 3 లక్షల వరకు ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. పంట రుణం కూడా 3 లక్షల వరకు ఒక వ్యక్తికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు మళ్ళీ తిరిగి ఇంకొకరు మన వాళ్ళకే, మన తమ్మునికో, మన అక్కకో, తెల్లకో, ఎవరికో ఉపయోగపడటానికి ఈ సొమ్ము ఉంటుంది. కాబట్టి మేము అటువంటి కార్యకలాపాలు చేస్తా ఉంటాం. ఇవాళ ఏది కొత్తగా ఎక్కడ పబ్లిక్ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ముందు వారిపోతా ఉన్నాం. అంత ఎందుకు మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా ఇవాళ బ్యాంక్ అందుబాటులో లేకుంటే వాటి ద్వారా కూడా ఇవ్వాలనే కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాం. ఏటీఎం ఇక్కడ ఉన్నది కానీ మైక్రో ఏటీఎంల ద్వారా కూడా సంఘాల ద్వారా కూడా అప్పులు ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడే తెలిసింది వెన్నంపల్లిలో మైక్రో ఏటీఎం పనిచేస్తలేదని, అవన్నింటినీ కూడా ఒకవేళ నడుస్తలేకుండా దీన్ని కూడా సరిదిద్ది దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే బ్యాంకు ఒకప్పుడు 28 శాఖలు ఉండే, ఇవాళ 67 శాఖలకు వెళ్ళి మొన్న 4-5 రోజుల క్రితమే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో ఒక మీటింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో సూచనాప్రాయంగా ఇంకొక 5 బ్రాంచ్ల కోసం పర్మిషన్ వారు ఇవ్వడం కూడా జరిగిందంటే 67 నుంచి 72 బ్రాంచ్లకు అతి త్వరలోనే మేము తీసుకుపోయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం. ఇప్పుడే తమ్ముడు అడిగిండు, వెంకటరెడ్డి గారు అడిగిండు పెద్దలు, మాకు కూడా